हाय हेलो नमस्ते वेलकम बैक टू मन फूड चैनल वीडियो लो टोमेटो पप्पुनी चाला सिंपल एंड टेस्टी एला प्रिपेर चेसुकोलो चूसेद्दाम। मनम एंत नॉन वेज तिन्ना कूडा इंट्लो चक्कगा इला पप्पु कोद्दिगा रोटी पच्चड़ी नेय्यि वेड़वेड़ अन्नंलो वेसुकोनि तिंटे आ रोजु चाला तृप्तिगा भोजनं चेस्तां कदा, ओक मुद्द एक्कुवे अन्नं तिनेस्तामु। सो मरि लेट चेयकुंडा ई कम्मटि टोमेटो पप्पुनी एला प्रिपेर चेसुकोलो चूसेद्दाम। दीनिकोसम मुंदुगा कुकर लो हाफ कप वरकु कंदिपप्पु याड चेसुकोवाली। हाफ कप कंदिपप्पु की 2 टेबल स्पून पेसरपप्पु कूडा याड चेसुकोवाली। ई पप्पुलो पेसरपप्पु याड चेयटं वल्ल टेस्ट इंका बागुंटुंदंडि। पेसरपप्पु याड चेसुकोनि कोद्दिगा वाटर वेसुकोनि नीट्गा 2-3 सार्लु चक्कगा वाश् चेसुकोवाली। पप्पु चक्कगा वाश् चेसुकुन्न तर्वात इंदुलो 3 मीडियम सैज टोमाटोस् नि इला पेद्द पेद्द ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। బాగా పండిన టొమాటోలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి। ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే కారానికి సరిపడా 6 నుండి 7 పచ్చిమిర్చిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే కారానికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి। మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి। ఇందులోనే 2 రెబ్బల చింతపండు కూడా వేసుకొని పప్పు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందన్నమాట। ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2-3 ప్రెజర్స్ వరకు ఉడికించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి। 2-3 ప్రెజర్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయేంత వరకు వదిలేసి మూత ఓపెన్ చేస్తే చూసారా మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది। ఇలా ఉడికించుకున్న పప్పులో టేస్ట్ కి సరిపడా salt ని 1.5 టీ స్పూన్ వరకు వేసుకొని, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తో కాని లేదంటే ఇలా పప్పు గుచ్చతో కాని పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్లుగా మ్యాష్ చేసుకోవాలి। మరీ మెత్తగా ఉంటే పప్పు అంత టేస్టీగా ఉండదండి, కొంచెం పలుకుగా ఉంటేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది। ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇందులో కన్సిస్టెన్సీకి సరిపడా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి। పప్పు అనేది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి। చల్లారాక మనం పసరపప్పు వేసాం కాబట్టి కొంచెం పప్పు గట్టిపడుతుందన్నమాట। ఇలా మెత్తుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పచ్చసెనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ తాలింపు దినుసుల్ని లో ఫ్లేమ్ లో మారకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి। ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలానే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। మనం చేసుకునే పప్పులో కానీ పప్పు చారులో కానీ తాలింపులో కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఆ పప్పు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది। వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకుని అలానే 2 ఎండుమిర్చిని ఇలా తుంపి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఇంగువ మాడకుండా ఫ్రై చేసుకోవాలి। మనం ఆల్రెడీ తాలింపులో వెల్లుల్లి వేసాం కాబట్టి ఇంగువ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఇంగువ కూడా వేసుకున్న తర్వాత తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం పప్పులో బాగా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి। అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఫైనల్గా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే మన కమ్మటి టొమాటో పప్పు రెడీ అయిపోతుందండి। ఈ పప్పు రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।